చూసేదిలే బాబు రావు రా लांग बदाम ना पा कर्नूलु अनंतपुरम चित्तूरु जिल्लालकु जीवनाधारंगा एंटी रामाराव गारी कलल प्रतिरूपंगा रूपुदिद्दुकुन्न हंद्री निवास सुजल स्रवंति విస్తరణ కార్యక్రమం 2 సంవత్సరాలుగా పూర్తిగా పడకేసింది 3850 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఈ కాలువ వ్యవస్థ ఏర్పడినప్పటికీ 2200కు మించి ఎప్పుడూ తీసుకోలేదు అనంతపురం జిల్లా సరిహద్దు దగ్గర 1600 1700కు మించి రావడం లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తొలి దశ కాలువ విస్తరణకి కేటాయించి కాలువ సామర్థ్యాన్ని 4000 క్యూసెక్ల దాకా తీసుకెళ్లాలని ఆలోచన చేసి నిధులు కూడా మంజూరు చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పనులన్నిటిని అర్ధాంతరంగా ఆపేసి 4 ప్యాకేజీల్లో జరుగుతున్న పనులను అర్ధాంతరంగా ఆపేసి కొత్తగా నేను అనంతపురం జిల్లా మనమన్ని అది ఇది అని అనంతపురం జిల్లాలో మీటింగులు పెట్టి హంద్రీ నివా సామర్థ్యాన్ని 4000 కాదు 10000 క్యూసెక్లకు పెంచుతాను ఇప్పుడు ఉన్న కాలువ సామర్థ్యం 6800కు పెంచి తర్వాత 3200 క్యూసెక్ల సామర్థ్యంతో సమాంతరంగా మరో కాలువ నిర్మించి మొత్తం మీద మల్యాల నుంచి నేను 10000 క్యూసెక్ల సామర్థ్యంతో నీటిని తీసుకెళ్తా కర్నూలు అనంతపురం జిల్లాలను సస్యశ్యామలం చేస్తానని గొప్పలు చెప్పిన జగన్ మోహన్ రెడ్డిని మల్యాల సాక్షిగా మేము అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ 2 సంవత్సరాలలో హంద్రీ నివా కోసం నువ్వు చేసిన ఖర్చంత మేము 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5350 కోట్లు ఖర్చు చేశాం ఇదే హంద్రీ నివా వ్యవస్థ కోసం 2 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన ఖర్చు ఎంత అని మేము అడుగుతూ ఉన్నాం అంటే మాటలు మాత్రం చెప్తా ఉన్నారు ఇప్పటిదాకా పనులు కనీసం ఒక తట్టడు మట్టెత్తలేదు ఒక క్యూబిక్ మీటర్ కాలువ తవ్వింది కూడా లేదు కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా రాయలసీమ ప్రజల కోసం రాయలసీమ కోసం దశాబ్దాల కాలంగా పోరాటంతున్న కృషి చేస్తున్న నాయకులు ఇక్కడికి ఇక్కడ ఈరోజు జగన్ మోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నారు 2 సంవత్సరాల కాలంలో చేయలేంది నువ్వు రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకమని 44000 కోట్ల రూపాయల ఖర్చుతో చేపడుతున్నావే 44000 కోట్లలో కనీసం 400 కోట్లన్నా 2 ఏళ్లలో ఖర్చు చేసావా అవే కాకుండా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకంలో చేరనివి పేరూరు డ్యామ్ అయితేనేమి భైరవాంతిప్ప ప్రాజెక్ట్ అయితేనేమి కిందన బ్రాహ్మణపల్లి రిజర్వాయర్ అయితేనేమి మడగసిర బ్రాంచ్ కెనాల్ అయితేనేమి ఇవన్నీ అనేక వ్యవస్థలు దాంట్లో లేవు పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులలో కూడా ఎక్కడా పనుల పురోగతి లేదు కొత్తగా నువ్వు చెప్పిన ఈ దుర్భిక్షము దుర్భిక్షంగానే ఉంది తప్ప ఆ పథకం ముందుకు పోవడం లేదు కాబట్టి ఒట్టి మాటలు కట్టిపెట్టి కనీసం ఇప్పటి నుంచి అయినా పనులు ప్రారంభం చేయి రాయలసీమను నువ్వు ఒక దోషిగా నిలబెడుతున్నావు రాయలసీమకు నువ్వు చేసింది ఏమీ లేదు రాయలసీమని 2 ఏళ్ల పరిపాలనలో పూర్తిగా అన్యాయానికి దగాకి మోసానికి గురైంది రాయలసీమ హక్కులను రక్షించడంలో జగన్మోహన్ రెడ్డి అడుగడుగున ఘోరంగా విఫలమవుతున్నాడు దాన్ని చాటడానికి రాయలసీమ ప్రజల
హక్కులను కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ఈ జల యుద్ధం ఈ ప్రభుత్వం మీద ప్రకటిస్తా ఉంది. ఆ రకంగా ఈరోజు రేపు కర్నూలు జిల్లాలో శ్రీశైలం రిజర్వాయర్ను సందర్శించి అక్కడ శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా మన రాయలసీమకు రావాల్సిన హక్కులను కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విఫలమవుతున్నాడో తెలియజెప్పే కార్యక్రమం రేపు చేస్తూ ఉన్నాం. ఈరోజు హంద్రీ నివాను సందర్శించి మరి మల్యాలలో మనకు జరుగుతున్న అంటే జరగాల్సిన కార్యక్రమం జరగకపోవడం వల్ల మనకు అనుగూడుతున్న నష్టాన్ని కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.